గ్యాస్రపల్లి పంచాయతీ వైఎస్ఆర్ పార్టీ వంశీ గారు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు అంటే ఇళ్ల స్థలాలు రావాల్సిన వారికి రాలేదు, అది సగం మందికే వచ్చినాయి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాలేదు. వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా నేను చేసిన క్యాన్వాస్ నాకు చెప్పడానికి డ్రైనేజీలు రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందవలసిన వాళ్ళకి అందలేదు, అర్హులైన వారికి అందలేదు. సో వాటి మీద నేను చేద్దామని అనుకున్నాను. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది, కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల జనాలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి చేయాల్సిన పథకాలన్నీ జగనన్న గారు అమలుపరిచిన అన్ని పథకాలు వాళ్ళకి కరెక్ట్ టైంగా అందేలాగా చూసేలాగా నేను మాటిచ్చాను వాళ్ళకి. అవన్నీ చేయాలి అంటే వంశీ గారు ఎమ్మెల్యే ద్వారా నేను వాళ్ళకి చేద్దామని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి సహకారంతో నేను రావాల్సిన నిధులన్నీ ఏవైతే ప్రాబ్లమ్స్ చెప్పారో ప్రజలు నాకు, డ్రైనేజీ సమస్య కానీ, రోడ్డు సమస్యలే కానీ, ఇళ్ల స్థలాల సమస్యలే కానీ, అవన్నీ నేను తీరుస్తానని వాళ్ళకి మాటిచ్చాను. అదేవిధంగా నా అధికారులు ఎవరైతే ఉన్నారో వంశీ గారు, ఆయన ద్వారా నేను ఇవన్నీ పరిష్కరిద్దామని అనుకున్నాను. ఆ ఆకాంక్షతోనే నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. 24 గంటలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఆకాంక్షతోనే, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయాలనే ఆకాంక్షతో ఉన్నాను. ఇంతకుముందు నా తల్లిదండ్రులు కూడా ఇలాగే చేశారు, వాళ్ళు వాళ్ళు చేయగలిగినంత సహాయం చేశారు జనాలకి. మా అమ్మగారు వాడు ఎంపీటీసీగా చేశారు, ఇంతకుముందు ప్రెసిడెంట్గా కూడా చేశారు, అలాగే మా డాడీ వార్డు మెంబర్గా కూడా చేశారు. వాళ్ళ సహకారంతో ఇప్పుడు నేను ఇలా రావడానికి ముందుకు వచ్చింది. వాళ్ళ నన్ను బలపరచడం వల్ల వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇక్కడికి ఇలా తీసుకొచ్చారు. నేను వాళ్ళ ద్వారానే అన్ని స్ఫూర్తితో నేను వాళ్ళతో చేయాలని నేను అనుకుంటున్నాను, సహాయం కూడా కావాలని కోరుకుంటున్నాను. పట్టించి వైఎస్ఆర్సీపీనే మాకు లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారితో బాగా పరిచయాలు ఉన్నాయి. ఆయన గారి సహకారంతో మేము ఏ సమస్య వచ్చినా మా ఊర్లో ఆయన పరిష్కరిస్తారు మా ప్రెసిడెంట్ గారి ద్వారా, తప్పకుండా ఆమె గెలుస్తుందని ఆకాంక్ష. నేను ఫస్ట్ నుంచి మా బాబాయ్ పొలాలు చేస్తాడు, అక్కడ ఎప్పుడు 100 మంది ఆయన చేతికిందా ఉంటాము. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఆపుతంటే ముందు ఉండి నడిపించి ఏ అవసరమైనా తీరుస్తాడు. మాకు ఫస్ట్ నుంచి కూడా ఆయన వెనకాలే ఉండేవాళ్ళం. శుభ్రంగా 18 సంవత్సరాలకు ఆయన పంచాయతీ మెంబర్గా చేశాడు. అప్పుడు మాకు ఇంకా ఓట్లు కూడా రాలేదు, అప్పటి నుంచి సాహసంగా ఉంటాము, కలిసిమెలిసి తిరిగాము. ఎప్పుడు వ్యవసాయం పని కానీ ఏదైనా సరే అయ్యా పని ఉందంటే గబాలను వెళ్ళి 10 మందిని తీసుకురా అంటే వెళ్ళి తీసుకొస్తాము. ఆ పనులు ఫస్ట్ నుంచి చేపిస్తాము. అయ్యా అటీలరా ఇటీలరా అంటాడు, వెళ్తాము తీసుకొస్తాము. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ అందరూ మంచి ప్రాప్లేస్తో అందరం ఎవరికైనా సరే ముందు వెళ్ళి ఈ అవసరం అంటే వెళ్ళి మాట్లాడి ఆ ఇంటికి వెళ్ళి పలకరించి మీకు ఏది అవసరం ఏది కావాలి అని అడిగి తెలుసుకొని చేసే మనస్తత్వం వాళ్ళది. అందుకే మేము వాళ్ళు కావాలి అని బలపరిచి గ్రామంతో సపోర్ట్ ఉండి చేసుకుందామని నిలబెట్టుకున్నాం. లక్ష్మీ మౌనిక, నేను గన్నవరకు నియోజకవర్గం క్యాస్టిపల్లి గ్రామం నుంచి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను వంశీ గారు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా ఎన్నికల గుర్తొచ్చేసి ఉంగరం. పోలింగ్ తేదీ వచ్చి ఆదివారం, అంటే 21/2/2021 మార్నింగ్ 6:30 ఈవినింగ్ 3:30 ప్రజలు కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu 99 News. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, Telugu 99 News చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ ఫనీ కవలరి, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ Telugu 99 News. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ తెలుగు. Telugu 99 News కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.